4000 సూత్రాల్లో ఒక సూత్రం ఏముంటుందంటే నీ ఆప్ ప్రాతిపదికాత్ రామ శబ్దానికి స్త్రీలింగం చేయాలి అంటే రామా అనవుతుంది రమా అనవుతుంది రమా శబ్దం లేదు అలాగనే రామా అనేటువంటిది కూడా స్త్రీలింగంలో చేర్చబడింది అంతేకాకుండా వాల్మీకి సత్యసంధుడే చాలా ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఏంటంటే రామాయణం అంటే ఏంటంటే సీతాయాస్ చరితం మహత్ అది సీతమ్మ వారి యొక్క చరితను సూచించినటువంటిది ఎందుకనంటే భారతదేశంలో ప్రతి నారి ప్రతి స్త్రీ ఒక సీతమ్మ సంకేతంగా ఇక్కడ బ్రతకాలి ఆవిడ ఎలా బ్రతికిందో అనేటువంటి ప్రతి ఘట్టాల్ని మనకు చూపించారు ఇంకొకటి మనం మర్చిపోయే ప్రధానమైన అంశం ఏంటంటే అసలు భారతీయ సంస్కృతి అంతా ఒక స్త్రీ చుట్టూ తిరిగింది భారతం నడిచిన ద్రౌపదే రామాయణం నడిచిన ఒక స్త్రీయే భాగవతంలో స్త్రీలే ఎక్కడైనా స్త్రీ పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర అటువంటి స్త్రీల మీదనే మనకు పురాణాలు కానీ శాస్త్రాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ కూడా మొత్తం స్త్రీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే స్త్రీ అనేటువంటిది ఒక శక్తి దాన్ని హ్యాండిల్ చేయడానికి 10 మంది మగవాళ్ళు కూడా ఒక స్త్రీ శక్తి ముందు సరిపోరు ఒక స్త్రీ తలుచుకుంటే 10 మంది మగవాళ్ళు కూడా ఒక స్త్రీని కట్టడి చేయడానికి సరిపోరు భౌతికంగా కాదు మానసికమైన బలంతో చెప్తున్నా కాబట్టి అటువంటి సీతమ్మ యొక్క చరితను అక్కడ చూపించింది రామాయణం కాబట్టి రామాయాస్ చరితం సీతాయాస్ చరితం మహత్ రమా అనే శబ్దము సంస్కృతంలో లేదు అని అంటే నేనేం చెప్పాను రామ అక్లిష్ట కర్మాణం సుబంధు మనుకీర్తియన్ ఇది వాల్మీకి రాసింది ఇక్కడ వాల్మీకి రామం రాముని గూర్చని వాడు ఇక్ష్వాకుణాం వరిష్టస్య రామస్య విదితాత్మనః ఇక్కడ రామస్య అనేది రామశబ్దం నుంచి వచ్చింది రామా కుచమండలి రామా శబ్దం ఉంది అది స్త్రీకి వాడేది అంటే రామ అంటే ఒక సీతని కాదు రామ అంటే సుందరమైన స్త్రీ ఇక్కడ రామ అనే శబ్దాన్ని వాల్మీకి మొత్తం పుస్తకంలో సుమారు 25,000 సార్లు వాడాడు ఆ రామ అనే శబ్దాన్ని ఆయన వాడిన దానికి నేను గోరఖ్పూర్ నుంచి మోసి తీసుకొచ్చుకున్న రామాయణ గోరఖ్పూర్ రామాయణం అంటే 18 వాల్యూమ్ స్థలం మీద మోసిన వాడిని ఆయన మన ఒక ఒక మానవుడిగా శూద్రుడిగా నేను అనుకుంటా ఆయన మానవుడిగా రామాయణం చదివినందుకు నేను గర్విస్తున్నాను నేను ఆయనే వ్యక్తిగతంగా ఖండించట్లా ఇది ఒక పురుషుని యొక్క కాదా అందులో స్త్రీ ఉంది అందుకని స్త్రీ వేధించబడింది నేను వేధించబడిందంట నువ్వు పూజించబడింది అంటారు అది వేరే విషయం నా వర్షన్ ఇక్కడ రామశబ్దం మాత్రం రెండు నేను సంస్కృత వ్యాకరణం చెప్పిన వాడిగా పాణిని అని చెప్పిన వాడిగా మీకు కూడా చెప్తున్నా రామశబ్దం రామాశబ్దం రెండు ఉన్నాయి రమ శ్రీరామ కుచమండలి అని వాడాడు ఎందుకంటే వాడాడు అక్కడ సుందరమైన స్త్రీ యొక్క కుచములు అని అడాడు రాముని స్త్రీగా భావించి కాదు మొత్తం రామాయణంలో నేను ఒక్క ఛాలెంజ్ విసురుతున్నా నాకున్న ధనాన్నంతా రాసిస్తా మొత్తం రామాయణంలో రామహే శబ్దాన్ని పుంలింగంలోనే వాడాడు పుంలింగంలోనే వాడాడు నేను కాదంటలా మీరు ఇంకొక అర్థం చెప్పుకోండి రామ ఆయన అంటే నేను రాముని ప్రయాణం అన్నా లేదండి నా అర్థం ఇది అనండి నేను తప్పు పట్టలే కానీ రెండో పాయింట్ వారు చెప్పిన దానిలో రెండో పాయింట్ ఏంటంటే మేము ఏ పురాణాలను కానీ కావ్యాలను కానీ తప్పులు పట్టాలని మేము ఏది వెతికి తప్పులను పెట్టి భారత జాతిని అవమానించాలని మా చదువు కాదు మా చదువు మనందరం భారతీయులు ఈ భారతీయులో ఉన్న భిన్న తరగతులందరినీ సమంగా చూడండి ఈ సమంగా చూసే కాలంలో కొన్ని సందర్భాల్లో కొందరిని అసమానంగా చూసిన వాళ్ళు ఎందుకు చూడబడ్డారు రాక్షసుణ్ణి మనిషిని సమంగా చూడలేము ఒకటి రాక్షసుడు అనేది కూడా రక్ష ఈ పాట రక్షశబ్దం నుంచి అంటే రక్షించబడే రక్షించేవాడని అర్థం మేము తీసుకుంటాం ఎస్ ఉపమాన్ మీరు ఇంకొక అర్థం తీసుకోవచ్చు కానీ రక్షించ అసుర శబ్దంలో ఇక్కడే ఇచ్చాడు ఆయన అసుర అసురులు మేము ఇందుకు అసురులు అంటున్నాము అంటే సుర సేవించిన వారు సుర తెలియని వారు సుర చేయటమే తెలియని వారు సుర అంటే ఏమిటి సోమరస సోమరసం తెలియని వాళ్ళు అంటే మద్యం వాళ్ళు తాగే మద్యం వేరు కళ్ళు తాగొచ్చు మా మద్యం తెలియని వాళ్ళు అసుర మద్యమే కాదు దైవం తెలియనటువంటి వాళ్ళు దైవత్వాన్ని అంగీకరించలేని వాళ్ళు అసురులు అంటే వాళ్ళని ఎలా అంగీకరిస్తారు నరకాసురుడు నరకాసురుడు ఒక మాటను నరకుడు అంటే ఆ రోజున సూత్రుడికి అతి సూత్రుడికి రామశబ్దం అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఒకటండి మీకు ఇక్కడ గంటల గంటల కుదరదు రామశబ్దం పుంలింగం అని నేను అంటున్నాను ఒక మాట రామశబ్దం శ్రీలింగం రామాయణం మొత్తం దశరథుడు రామశబ్దం మాట్లాడాను ఇప్పుడు ఒక మాట రాముడి యొక్క అయనము అన్నారు ఓకే దాని అర్థం అలానే తీసుకోండి కానీ రాముడు ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది రావణాసుని చంపడానికి
రావణాసురుని ఎందుకు చంపవలసి వచ్చింది? ఆవిడ చెరబట్టి జుట్టుబట్టి లాగాడు కనుక ఆవిడ వైదేహి అనేటువంటి ఆవిడ ఆవిడ మళ్ళీ మనకు సీతగా జన్మించి ఆవిడ జనకుడికి దొరికినందువల్ల ఆవిడని రాముడికి వివాహం చేయడం వల్ల వీళ్ళు వనవాసం చేసేటప్పుడు సీతమ్మ వారిని తీసుకెళ్లాడు కాబట్టి అక్కడ రాముడు రావణాసురుని సంహరించవలసి వచ్చింది. రాముడు కూడా రావణాసురుని చంపేస్తానని వెళ్ళలేదే, చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాడు, మారడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అన్ని అవకాశాలు ఇచ్చినా అన్నింటినీ తిరస్కరించాడు. మూర్ఖుణ్ణి ఏం చేస్తామండి, అలాగనే చేశాడు రాముడు. కాబట్టి రావణాసురుడు రావణాసురుడు శంభూకుడు వీళ్ళందరినీ వధించడం, శంభూకుడు వేదాలు చదువుకున్నాడు కాబట్టి వధించడం, సూర్పణఖని వధించడం, బాంబేలో 250 మంది చంపాడు, వాడిని వధించడం తప్పు. ఒక్క మాట ఇప్పుడు కసపుని వధించడం తప్పు, ఆయన రావణాసురుడిని కసపుని వధించడం తప్పు, ఒక ముద్ర వేసాడు. ఆ ముద్ర మేము కాదంటాం, అది మేము కాదు, వాల్మీకి కూడా కాదు. వాల్మీకి ఉదాహరణ రాజీవ్ గాంధీ రావణాసురుడు చంపకూడదంటే ఎలా ఒప్పుకుంటాం? ప్రధానమంత్రి చంపేస్తూ ఒప్పుకుంటావా? వినండి, ఓ ప్రధానమంత్రిని వచ్చి ఎవడన్నా చంపేస్తూ అప్పటి దళిత సంబంధించిన బ్రాహ్మణుడు, ఐదు వర్షంలో బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడే బ్రాహ్మణుడు చంపాడు, చంపుకుంటాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడు చంపుకోడు, ఈ వర్షం బ్రాహ్మణుడు చేసి మహిషాసురుని చేర్చిపెట్టి వాళ్ళందరినీ కూడా అసురులుగా తీర్చిదిద్దుతున్నాం. అమాయకులు వాళ్ళు, భూమిని దున్ని వాళ్ళు సాగు చేసి పండిస్తే మనం తింటున్నాం. అలాంటి దళితుల్ని పట్టుకెళ్ళి నరకాసురుడితో మహిషాసురుడితో ముడిపెడతారా? మన కోసం వాళ్ళ అన్నం కోసం రాత్రి వాళ్ళు భూమి మీద పడి దున్నితే, బురదలో తొక్కుకుని ముళ్ళు గుచ్చుకుని వాళ్ళందరూ ఏడుస్తూ మనకు అన్నం పండిస్తే, వాళ్ళందరినీ తీసుకెళ్లి దౌర్భాగ్యులు త్రాష్టులు నరకాసురుడితోటి మహిషాసురుడితోటి రావణాసురుడితోటి కలుపుతామా? తిడుతున్నాడు కాదు, తిట్టడం కాదు. వీళ్ళు మన కోసం ఆహర్నిశలు పాటు పడేవాళ్ళు, మనం పూజించాలి. మేం చెప్తున్న వర్షం ఏమో దాగున వాల్మీకి చెప్పిందే. ఇక్కడ ఒకటి రండి, ఓ రాక్షస రాజా అనే దగ్గర ఆయన రావణాసురుని గురించి చెప్తున్నాడు. రాక్షస ప్రాప్త బలినో యుద్ధ కాంక్షిణి, ఇటు చూడండి, రాక్షసులు యుద్ధంలో ఆరితేరిన వారు, లంక సంపన్నవంతమైంది, హనుమంతుడు మొట్టసారిగా లంకను చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు, ఇంతవరకు ఆయన చూసిన రాజ్యాల్లో ఇంత బలమైన రాజ్యం ఏది లేదు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు యుద్ధయోధులుగా ఉన్నారు అని సుందరకాండం. ఇది వాల్మీకి లంకను దోచుకుని నా అభిప్రాయాన్ని వినడానికి మీరు రాముడు కాదు, రాముడు బ్రిటిషర్ కాదు, ఇంకో దేశాన్ని దాడి చేసి దోచుకునేందుకు రాముడు భారతీయుడు, స్వచ్ఛమైన భారతదేశంలో పుట్టినటువంటి ఆర్యుడు. మీరు అతను ఎవడి దేశాన్ని ఆర్యులనే చెప్తున్నాను, చంపారు మా అనార్యులు, వదించారు రాక్షసులు. అనార్యులు అంటున్నారు మీరు ఎవరు చెప్పండి? నేను నేను అనార్యుడినే. అంటే ఎవరు? నేను అసురుడినే. అలా కాదు, నేను నేను నరకాసురుడు వారసుడినే. అయ్యా సంస్కృతం వచ్చాను, వాళ్ళందరూ మంచి వాళ్ళు, నా కోసం పాటు పడేవాళ్ళు, నాకు దళితులు మాకుంటారు. అలా కాదు, ఒక్కటి ఎవరిని కూడా ఆ రాక్షసుల పంచకు చేర్చకండి. మీరు రాక్షసులనే వాళ్ళు దళిత వీరులు కాదు, వాళ్ళని కుతంత్రాలతో చంపారు. నరకాసురుని కూడా చెప్పేటప్పుడు కొంచెం రావణ బ్రహ్మ 10 వేదాలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు. రావణుడు మీరు బ్రహ్మ అంటున్నారు, దళితుడు అంటున్నారు, క్షత్రియుడు క్షత్రియుడు అంటున్నారు. కత్తి పద్మారావు పరిపూర్ణానంద కాదు, శాస్త్రం మనకు ప్రమాణం. రావణుడు బ్రాహ్మణుడు, నరకాసురుడు అనేటువంటి వాడు నారాయణుడు, క్షత్రియుడు రావణుడు చంపాడు. అలా కాదు, వాడు పరశురాముడు బ్రాహ్మణుడు, క్షత్రియులు బ్రాహ్మణులు చంపారు. రామరాజ్యం రామరాజ్యం కావాలని ప్రతి రాజు కోరుకుంటాడు.
సామ్రాజ్యం అంటే ధర్మరాజ్యం అంటే కానీ రాజు నీకు ధర్మరాజ్యం కాదు నీకు వచ్చే ధర్మరాజ్యం శంభుకుడు వేదాలు చదువుతుంటే ఆయన తల తీశారు ఇవాళ దళితుడు ఫిజిక్స్ చదువుతుంటే వాడికి మార్కులు ఇచ్చారు కొన్ని నువ్వు చెప్పాను నువ్వు అక్కడికి చెప్తే ఎన్ని ఆశ్రమాల్లో దళితులు రాణిస్తున్నారు ఎన్ని దేవాలయాల్లో దళితులు కట్టిస్తున్నారు ఎన్ని దేవాలయాల్లో నేర్పాను వాళ్ళతో మనస్ఫూర్తి పూజ చేయించాను మనస్ఫూర్తి అర్థాలన్నీ చెప్పాను మనస్ఫూర్తికి అర్థాలు చెప్తున్నారో ఆ మనస్ఫూర్తికి నేను సక్రమమైన భాష నేర్పి ఆ దళితులు కళ్ళమని నీళ్లు పెట్టుకుని పూజ చేశారు అమలాపురంలో ఎందుకంటే వాళ్ళకి నేను పాదాలకి దండం పెట్టాను వాళ్ళకి నేను పాఠాలు నేర్పాను నా ఆశ్రమంలో పెట్టుకుని వాళ్ళకి పూజ గుళ్ళలో అది అంబేద్కర్ హిందూ దగ్గర పెట్టాడు అందులో చాతుర్వర్ణ్యాలు చెప్పబడింది అందులో చండాలుని మీరు తాకకూడదు మీరు వాళ్ళు చండాలు తింటే వాళ్ళు తిన్న అన్నాన్ని ముట్టకూడదని ఉంది అందుకు ఆయన మనస్ఫూర్తిలో ఆయన తగలబెట్టిన వినండి మీరు మీరు తొందరపడద్దు మంచిని మంచిగా చెడు చెడుగా తీసుకోండి మీ మీరు సంస్కృతం చదువుకున్నందుకు కానీ మీ ఆశ్రమంలో మీరు ఒక ఋషిగా ఉన్నందుకు కానీ నేను అభినందిస్తున్నా ఎందుకంటే మొదటి నుంచి దళితులు చాలామంది ఋషులు ఉన్నారు వాళ్ళ ఆశ్రమాలు నిర్మించుకున్నారు బ్రాహ్మణులు ఏర్పేడలో ఉండేటువంటి మన మలయాళ స్వామి వారు నేను చెప్పేది కేరళలో నారాయణ గురు ఆయన దళితులు అంటే వాళ్ళు దైవత్వం మనుస్మృతి గురించి మనుస్మృతి గురించి రండి మీరు మనుస్మృతిలో చండాలుడు పనికిరాని వాడు అనేటువంటి మాట మీరు ఒక శ్లోకం చెప్పారు ఏది బ్రాహ్మణోస్య ముఖమాసి బాహురాజన్య కృత ఊరు తదస్యే ద్వైష పద్యాగం శూద్రో అజాయత అక్కడ ఈ నాలుగు వాక్యాలు మీరు ఓపిక మీరు ఒక్క మాట కార్తం చెప్పండి ఇవాళ వరకు ఊరు బయట దగ్గర దగ్గర భారతదేశంలో 20 కోట్ల మంది జనాభాకు ఊరు బయట ఒక వాడగట్టి వాళ్ళ మాలలని మాదిగులని వాళ్ళని అస్పృశ్యులని అంటరాని వారని చౌద్రులని వాళ్ళు ఇందుకు నెట్టివేశారు వాళ్ళ అస్పృశ్యులు అవర్ణులు స్వపచులు చండాలురు శూద్రులు అని దుష్టనామాలు ఇందుకు పెట్టారు వాళ్ళకు మూతికి ముంత మొలకు తాపియా గట్టి కొన్ని వేల సంవత్సరం వాళ్ళు కట్టుకున్నట్టు చేసి వీధుల్లో కూడా ఎంగిలి పండు తిన్నాడా లేదా చెప్పండి కొన్ని వేల సంవత్సరాలు ఊరికి బయట వినరాని వాళ్ళుగా కనరాని వాళ్ళుగా చూడరాని వాళ్ళుగా ఉండబట్టే ఆ ఉన్నటువంటి వాళ్ళకు ఒక చట్టం చేయాల్సి వచ్చింది వాళ్ళందరూ ఊర్లోకి రావచ్చు ఊర్లోకి రాకుండా ఎవడు ఒరే వసే ఒయే అని కానీ పిలిస్తే మనుస్మృతిలో ఉన్నట్టు ఒక వివక్షను కానీ పాటిస్తే మీరు కానీ పాటించినట్లయితే వాళ్ళు ఇప్పుడు శిక్షార్హులు ఎవరైనా వాళ్ళు శిక్షార్హులు కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు ఊరు బయటికి నెట్టిన వాళ్ళని ఊరు బయట నెట్టిన వాళ్ళలో నుంచి నువ్వు వచ్చి సంస్కృతం చదువుకుని ఒక ఆశ్రమాన్ని నిర్ణయిస్తే బ్రాహ్మణుల్ని నీ కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెడితే మాయావతి రాజ్యం చేస్తుంటే బ్రాహ్మణులని కాళ్ళు కొట్టుకుంటే మేము ఆనందించిన వాళ్ళం కాదు మీరు ఆ స్థాయికి వెళ్తే సంస్కృతం కొన్ని వేల సంవత్సరాలు నిషేధించబడినటువంటి సంస్కృతం మనుస్మృతికి సంబంధించి ఆయన చెప్పిన శ్లోకానికి సంబంధించి సమాధానం చెప్తాను ఇది వినండి బ్రాహ్మణోస్య ముఖమా